नमस्ते वेलकम बैक टू हाउस वाइफ वंडलू ఈ రోజు వీడియోలో పెసర పునుకులతో చేసుకునే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి। మనం రెగ్యులర్ గా పెసర పునుకులు అనేసరికి పులుసు కింద పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది। కాకపోతే ఏదైనా డిఫరెంట్ గా చేయాలి అనుకుంటే గనుక ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆల్్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక 4 ఉల్లిపాయల్ని ఇందులో వేస్తున్నానండి। అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్। ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత salt, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ కూడా బాగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఆల్్రెడీ ఎండు కొబ్బరిని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నానండి। ఇప్పుడు అలాగే 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదండి, ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి। వాటర్ వేసిన తర్వాత దీని మీద లిడ్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇందులోకి మనం ఆల్్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి నువ్వుల పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి। ఇప్పుడు కర్రీ అనేది ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయిందండి। ఇప్పుడు ఇందులోకి పెసర పునుకుల్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। పెసర పునుకుల్ని ముందే వేస్తే గనుక అవి బాగా మ్యాష్ అయిపోతాయండి, అందులో కలిసిపోతాయి। సో అందుకని కర్రీ కొద్దిగా ఉడికిన తర్వాత చివర్లో ఇంచుని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకొని దించేసుకుంటే గనుక మనకి ఇవి పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి। పునుకులు వేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే గనుక ఇవి ఒకవైపే కుక్ అవుతాయి। ఇప్పుడు ఫైనల్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి। చివరిగా కొత్తిమీర చల్లుకుని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఏదైనా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే। ఇంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పెసర పునుకుల కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది। దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే। ఈ రెసిపీ మీకు నచ్చితే గనక తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి। అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి। మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా రెసిపీస్ని షేర్ చేయండి। మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।